केयूराणिन भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। ओम श्री गुरुभ्यो नमः। ദൈവഭക്തി പ്രസാരമാധ്യമദ്വാര ദേവഭാഷാധ്യയന കാര്യക്രമായ സർവേഭ്യഃ സന്ദർശക മഹാശയഭ്യഃ ശുഭസ്വാഗതം। അദ്യ സംസ്കൃതഭാരതി തൃതീയ പുസ്തകേ ഉത്തരഭാഗേ ഉത്തങ്കചരിതം ഇതി പാഠ്യാംശസ്യ പുനശ്ചരണ സന്ദർഭേ പദപരിചയഃ ഇതി ശീർഷികായാം സപ്തതിതമ പത്രസംഖ്യായാം അർത്ഥവിശേഷഃ അധ്യേതവ്യഃ। മുനിത്രയെ നമസ്കരിച്ച് തദനന്തരം പാഠ്യാംശയെ പ്രവിശാമഹ। ദേവഭക്തി പ്രസാരമാധ്യമദ്വാര ദേവഭാഷാധ്യയന കാര്യക്രമാനിക്ക് അന്തർക്കി ശുഭസ്വാഗതം। ഇവിടെ സംസ്കൃതഭാരതി തൃതീയ പുസ്തകംലോ ഉത്തരഭാഗംലോ ഉത്തങ്കചരിതം പാഠ്യാംശ പുനശ്ചരണ സന്ദർഭംഗാ 70వ పుట అందులో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకుంటున్నాం। పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం പ്രണതോസ്മി മുനിത്രയം। അഷ്ടാധ്യായി ഗ്രന്ഥകർത്ത പാണിനി മഹർഷി വാർത്തിക രചയിത വരരുചി മഹാമുനിക്ക് മഹാവ്യാകരണ മഹാഭാഷ്യാന്ന് അന്തിച്ചിട്ടുണ്ടി പതഞ്ജലി മഹർഷിക്ക് നമസ്കാരം ചെയ്തി പാഠ്യാംശ അധ്യയനം പ്രവേശിദ്ധം। അർത്ഥാലു 70వ పుట യാജ്യകാര്യേണ యజ్ఞం చేయించవలసిన వాని కార్యం చే యాజ్య అంటే యజ్ఞం చేయించేవాడు కార్యేణ అతని యొక్క కార్యక్రమం యజ్ఞం చేయించేవాడు యొక్క కార్యక్రమే యాజ్య కార్యం దానిచేత అనర్థంగా అనే అర్థంలో యాజ్యకార్యేణ పదం ప్రయోగించారు। యాజ్యకార్యేణ తృతీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్ అనంతరం అభిప్రస్తుత ప్రయాణమైన వాడు ప్రస్థానం అంటే బయలుదేరటం ప్రస్థిత బయలుదేరినవాడు ప్రస్థానం బయలుదేరటం అటువంటి విశేషమైన పదాన్ని ఇక్కడ ప్రయోగించారు। అభిప్రస్తుత అభిత ప్రస్థిత అని విశేషార్థం। ప్రస్తుత అంటే ప్రయాణమైన వాడు అభి అంటే అభిత సమగ్రంగా సంపూర్ణంగా సంపూర్ణంగా ప్రస్థానం చేసేవాడు సంపూర్ణంగా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా లక్ష్యాన్ని చేరడం కోసం తన ప్రయాణాన్ని కొనసాగించే విశేషమైన పదాన్ని అభిప్రస్తుత అంటారు। తర్వాత సచ్చరితం సత్ చరితం సచ్చరితం మంచి చరిత్ర ఇక్కడ చరితం అంటే దానికి ఈ నానార్థాల్లో ప్రవర్తనాన్ని కూడా ఇచ్చారు అంటే సత్ప్రవర్తనం పేరు సత్ప్రవర్తనను సచ్చరితం అని కూడా అనవచ్చు అన్నమాట। సచ్చరితం అంటే సత్ప్రవర్తన సత్ప్రవర్తన అర్థమయ్యేటట్టుగా సచ్చరితం అర్థం కాదు। సచ్చరితం అనగానే అతని యొక్క బాల్యం నుంచి అతను రాసుకుంటే ఆత్మకథమైనా ఉందేమో అనుకుంటాం కానీ ఇక్కడ ఆ అర్థంలో ఉపయోగించలేదు। సత్చరితం మంచి చరిత్ర మంచి ప్రవర్తన రెండు అర్థాలు చెప్పచ్చు। గురువర్థం గురువర్థం ఇక్కడ సచ్చరితం జ్ఞానశబ్దం అవుతూ ప్రథమ ఏకవచనం గురువర్థం అర్థశబ్దం వినగానే దేనికోసం వస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది। ఇక్కడ గురువర్థం అకారాంత నపుంసకలింగ ప్రథమ ఏకవచనాంత గురువర్థం గురువర్థే గురువర్థ అని బహుశ తరచుగా ఇది అవ్యయం। ఉపాధ్యాయాని ఉపాధ్యాయస్య భార్య ఉపాధ్యాయాని
ఉపాధ్యాయ అని ఈకారాంత శబ్దం. స్త్రీలింగ శబ్దాల్లో గౌరీ శబ్దంలాగా చెప్పాలి. గౌరీ గౌర్యో గౌర్య, హే గౌరీ హే గౌర్యో హే గౌర్య, గౌరీం గౌర్యో గౌరీ. ఇక్కడ పదం మారింది. ప్రథమ విభక్తిలో సంబోధనలో గౌరీ గౌర్యో గౌర్య గౌర్య అనే రూపం వచ్చింది, కానీ ఇక్కడ ఏమైంది? గౌరీం. ద్వితీయ విభక్తిలో గౌరీం అని వస్తుంది. ప్రథమ విభక్తిలో కూడా గౌరీ గౌరీ గౌర్యో గౌర్య, ద్వితీయ విభక్తిలో గౌరీం గౌర్యో గౌరీ. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ప్రథమ విభక్తే. ఉపాధ్యాయాని ఈకారాంత శబ్ద స్త్రీలింగ గౌరీ శబ్దవత్ ఉపాధ్యాయాని గౌరీ గౌర్యో గౌర్య తద్వత్ ఉపాధ్యాయాని ఉపాధ్యాయాన్యౌ ఉపాధ్యాయాన్య. క్షత్రియ ఆకారాంత స్త్రీలింగ రమా శబ్దవత్ ప్రథమ ఏకవచనంత క్షత్రియ క్షత్రియే క్షత్రియ. పినద్ధం క్షత్రియ అంటే క్షత్రియుని భార్య. పినద్ధం కట్టబడినది. పినద్ధం ఆకారాంత నపుంసకలింగ ప్రథమైకొచ్చినంత పినద్ధం పినద్ధే పినద్ధ అని. పుణ్యకం పుణ్యకం నామ వ్రతస్య నామ. సౌభాగ్యం కోసం చేసే ఒక విశేషమైన వ్రతాన్ని పుణ్యక వ్రతం అంటారు. అది అక్కడ విశేషం. భవిత జరుగుతుంది, భవిత జరుగుతుంది అనంతరం అంటే భవిత జరగగలదు అని ఇక్కడ పదం ఇచ్చారు. జరుగుతుంది అని కూడా చెప్పచ్చు, జరగబోతుంది భవిష్యత్ అన్నమాట. ఆకారాంత స్త్రీలింగ రమాశబ్దవత్తు భవిత భవితే భవితా. అంతకుముందు పుణ్యకం చెప్పాం కదా, పుణ్యకం పుణ్యకే పుణ్యకాని జ్ఞానశబ్దవత్తు ప్రథమైకి వచ్చినంత. పరివేష్టం తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం వడ్డించుటకు. భోజన పదార్థాలు వడ్డించడంలో ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు పరివేష్టన అని. పథి మార్గమునందు సప్తమవిభక్తి. పథి పథ్యో పథ్యో పథిషు సప్తమ ఏకవచనంత. పురీష పురీషం అంటే గోమయం. పురీషం పురీషే పురీషాణి అకారాంతర అపసంగ ప్రథమైకవచనంత జ్ఞానశబ్దవత్. బాఢం సరే అవ్యయం. బాఢం అంటే సరే అలాగే అనర్థం, అది అవ్యయం. సంభ్రమాత్ తొందరపాటు వల్ల. సంభ్రమాత్ రామశబ్దవత్తు పంచమ ఏకవచనంత. సంభ్రమాత్ సంభ్రమాభ్యాం సంభ్రమేభ్య. ఉత్థిత అకారాంత పుంలింగ ప్రథమ ఏకవచనంత రామశబ్దవత్తు. ఉత్థిత ఉత్థితౌ ఉత్థితాః ఏవ అవ్యయం. అపహ జరమును అపహ అని వస్తుంది. ఇది విశేష శబ్దాల్లో ఉంది. ఆపశబ్దం ఆపహ ఆపసి ఆపాంసి ఒకటి ఉంది. తర్వాత విశేషమైన రూపం గనక ఇక్కడ పరివేష్టం ఆపహ ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఆపహ అని వస్తుంది. అప్ అప్ శబ్దం ద్వితీయ విభక్తిలో ఆపహ. ఇది నిత్య బహువచనాంతం. ద్వితీయ విభక్తి నిత్య బహువచనాంతం ఆపహ ఆపహ. ప్రథమ విభక్తి ఆపహ సంబోధన ద్వితీయ విభక్తి అలా ఒకే విధంగా ఉంటాయి రూపాలు నిత్య బహువచనాంతం. దీనికి ప్రత్యేకంగా మళ్ళీ బహువచనం ఉంటూ ఉండదు. ఆపహ జ్వరమును నిత్య బహువచనాంతం ద్వితీయ విభక్తి. ఉపస్పృశ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం. ఆచమనం చేసి అని అర్థం. అభినంద్య అభినందించి ఇది కూడా ల్యబంత అసమాపక్రియ అవ్యయం. అభినందించి దాతుం ఇచ్చుటకు. దాతుం ఇచ్చుటకు తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం. విమృశ్య ఆలోచించి ల్యబంత అసమాపక క్రియ అవ్యయం. ఉచ్ఛిష్ట అకారాంత పుణ్యంగ ప్రథమైకొచ్చినంత. ఉచ్ఛిష్ట ఉచ్ఛిష్టౌ ఉచ్ఛిష్టాః. స్మర జ్ఞాపకం ఉంచుకొనము లేదా జ్ఞాపకం తెచ్చుకొనము. విద్యాధ్యాశిష్యుడోట్ ఈ ధాతృపదం అని చెప్పుకోవచ్చు. తర్వాత వ్యతిక్రమ. వ్యతిక్రమ అంటే పొరపాటు జరగటం, పొరపాటు జరిగిందని అర్థం. ప్రాంగ్ముఖ తూర్పు వైపు తిరిగిన తిన్నవాడిని తిన్నవాడు.
ఊరి తూర్పువైపు తిరిగినవాడు. తూర్పువైపు తిరిగినవాడిని ప్రాంగ్ముఖ అంటారు. ప్రాక్ ముఖ ప్రాంగ్ముఖ, ప్రాక్ తూర్పువైపు, ముఖ ముఖం పెట్టినవాడు. తూర్పు తిరిగి, తూర్పుకు తిరిగి దేవతార్థన చేసేవాడు ప్రాంగ్ముఖ. అఫేనాభిహి, ఫేనం అంటే నిరుగు, ఫేనం లేని ఉదకము అఫేనాపస్. అఫేన ఇక ప్రాంగ్ముఖ చెప్పుకున్నాం కదా, అంతకుముందు వ్యతిక్రమ కూడా చెప్పుకోలేదు. వ్యతిక్రమ అతిగా అకారాంతపుణంగా ప్రథమేకొచ్చినంత అది వ్యతిక్రమ, వ్యతిక్రమ, వ్యతిక్రమ. అనంతరం ప్రాంగ్ముఖ అకారాంతపుణంగా ప్రథమేకొచ్చినంత రామశబ్దవత్తు. ప్రాంగ్ముఖ, ప్రాంగ్ముఖౌ, ప్రాంగ్ముఖ. అనంతరం అఫేనాభిహి, ఫేనా శబ్దం ఆకారాంత స్త్రీలింగ తృతీయ బహువచనంత. రమాభిహి, రమయా రమాభ్యాం రమాభిహి, తద్వత్ అఫేనయా అఫేనాభ్యాం అఫేనాభిహి. హృద్గతాభిహి, హృద్గతాభిహి తృతీయ బహువచనంత. హృద్గతేన హృద్గతాభ్యాం హృద్గతాభిహి, హృద్గతాభిహి హృదయం వరకు చేరినటువంటివి. ఏమిటవి? అద్భిహి జలములతో, జలముతో. ఇక్కడ అఫేనాభిహి, హృద్గతాభిహి, అద్భిహి, త్రిహి, ద్విహి పరిమృజ్య. ఖాని తాని అంటే ఖాని అంటే ఇంద్రియములు. ఖాని దానికి నానా అర్థాలు ఉన్నాయి. ఖ అంటే ఆకాశం ఉంది, ఖ అనే ఖకార ఖవర్ణం ఉంది. తర్వాత ఇంద్రియములు అని కూడా పేరుంది. ఖ అంటే ఇంద్రియము. ఇక్కడ ఖాని అనేది జ్ఞానశబ్దంలా చెప్పాలి. ఖం ఖే ఖాని, ఖం ఖే ఖాని ఇలాంటి ఏకాక్షర శబ్దాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అంచేత ఏకాక్షర నామాలని ఒకచోట చేర్చి వాటికి అర్థాలు చెప్పుకుంటూ ఉంటే, అంటే ప్రథమ ద్వితీయ, ప్రథమ సంబోధన, ద్వితీయ ఏకవచన, ద్వివచన, బహువచన వైవిధ్యంతో మొత్తం శబ్దాలన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అఫేనాభిహి ఫేనము లేని వాటి చేత, హృద్గతాభిహి అఫేనాభిహి ఆకారాంత స్త్రీలింగ తృతీయ బహువచనంత. హృద్గతాభిహి అకారాంత ఇది కూడా అంతే, అకారాంత స్త్రీలింగ తృతీయ బహువచనంత. హృద్గతయా హృద్గతాభ్యాం హృద్గతాభిహి అని చెప్పింది అనే పదం అన్నమాట ఇక్కడ. అఫేనాభిహి ఫేనం అంటే నురుగు. అఫేనాభిహి నురుగు లేనటువంటివి. ప్రాంగ్ముఖ రమ రామశబ్దవత్ ప్రాంగ్ముఖ ప్రాంగ్ముఖ ప్రాంగ్ముఖ. తర్వాత ఇక్కడ అఫేనాభిహి నురుగు లేనటువంటివి, హృద్గతాభిహి రెండు తృతీయ బహువచనం అంటారు. హృద్గతేన హృద్గతాభ్యాం హృద్గతాభిహి, హృద్గతయ హృద్గతయ హృద్గతాభ్యాం హృద్గతాభిహి, రమయ రమాభ్యాం రమాభిహి తద్వత్ అలా చెప్పాలి. అద్భిహి జలముతో అది నిత్య బహువచనం అంట. అపహ అపహ అభ్యాం అద్భిహి అభ్య అభ్య అభ్య. తర్వాత అపాం అప్సు అని వస్తాయి రూపాలు. ఇక్కడ తృతీయ బహువచనం అద్భిహి, త్రిహి నిత్య బహువచనంతో మూడు సార్లు అని అర్థం. ఇక్కడ అఫేనాఫి అనేదంటే దానికి నురుగు లేనటువంటివి. ఏమిటవి? జలములు దానికి విశేషణం. అలాగే ఇంకోటి ఏమిటి? హృద్గతాభి హృదయం వరకు చేరిన. ఒకసారి భగవన్నామని చెప్పి నీరు తీసుకుంటే ఆ నీరు హృదయస్థానం చేరే వరకు ఆగాలి, అంటే ఒక 5 సెకండ్లు విరామం ఇవ్వాలి. తర్వాత ద్వితీయ పర్యాయం నామస్మరణ చేయాలి. ఇక్కడ అద్భిహి అయిపోయింది, త్రిహి అయిపోయింది, ద్విహి అయిపోయింది. త్రిహి ద్విహి కూడా, త్రిహి నిత్య బహువచనాంతం, ద్విహి నిత్య ద్వివచనాంతం. ప్రథమ విభక్తి ద్వివచనం బహువచనం. తర్వాత పరిమృజ్య ల్యబంత అసమాపక క్రియ, పరిమృజ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం. తర్వాత ఖాని ఇంద్రియములను,
ఖం ఖే ఖానే ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇంద్రియములను ఉపస్పృశ్య స్పృశించి, ప్రత్యేకంగా ఉపస్పృశ్య అనే పదాన్ని తడిచేతో తాగడం అనే అర్థంలో ఇస్తారు. అది ఉపస్పృశ్య. సంధ్యావందనాది సమయాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. తర్వాత పరిమృజ్య తుడిచి, ప్రత్యుత్థానం. ప్రత్యుత్థానం అంటే ఒకరికి గౌరవంగా ఒకరిని చూసి మరొకరు గౌరవపురస్సరంగా నిలబడడం ప్రత్యుత్థానం. వీరిని చూసి వారు నిలబడ్డారు, వారిని చూసి వీరు నిలబడతారు, అది ఉత్థానం ప్రత్యుత్థానం, నిలబడి ఉండటం ప్రత్యుత్థానం చేసి. ఇక్కడ ఇంకొక అర్థం కూడా ప్రత్యుత్థాయ అంటే గౌరవపురస్సరంగా నిలబడే అని అర్థం. ఇది ప్రత్యేకమైన పదం, పారిభాషిక పదం లాంటిది. ప్రత్యుత్థాయ గౌరవపురస్సరంగా నిలబడి. వ్యబంత అసమాపక క్రియ ప్రత్యుత్థాయ. తర్వాత సద్భావేన, సద్భావేన తృతీయ ఏకవచనాంత నపుంసకలింగ ఆకారాంత జ్ఞానశబ్దవత్. సద్భావేన సద్భావాభ్యాం సద్భావై అనతిక్రమణీయ, అతిక్రమించదగినవాడు కాడు అనర్థం. అకారాంతఃపుణ్యంగా ప్రథమైకొచ్చినంత రామశబ్దవత్. అవముచ్య ల్యబంత అసమాపక క్రియ అవ్యయం, శరీరం నుండి తీసి. సునిర్వృత భయము లేని దానివై, ఆకారాంత స్త్రీలింగ ప్రథమైకొచ్చినంత రామశబ్దవత్, రమాశబ్దవత్. ధర్షయితుం తుమ్మున్నత అసమాపక క్రియ, అపకారం చేయడానికి అని అర్థం దీనికి. తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం ధర్షయితుం. ఆమంత్రియ అనుమతి తీసుకొని, ఆమంత్రియ ల్యబంత అసమాపక క్రియ అవ్యయం అనుజ్ఞ తీసుకొని. క్షణం అవకాశం, క్షణం అనే పదం చాలా భాషల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా తెలుగులో క్షణం అనే పదం తరచుగా ఉపయోగిస్తుంటాం. క్షణక్షణం, క్షణిక ఆనందం అంటే తాత్కాలికమైన సమయాన్ని తెలిపేటువంటి విశేషమైన పారిభాషిక పదం క్షణం. ఇక్కడ క్షణం అంటే అవకాశం అని చెప్పాలి. ఈ సందర్భాన్ని బట్టి అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు కదా, అంచేత క్షణం. క్షణం క్షణే క్షణాన్ని అకారాంతరాపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత. యథోపబన్నం అకారాంతరాపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంత జ్ఞానశబ్దవత్. యథోపబన్నం యథోపబన్నే యథోపబన్నాని. క్షణం క్షణే క్షణాన్ని అది కూడా అకారాంతమే, అకారాంత ప్రథమైకొచ్చినంత నపుంసకలింగ. తర్వాత యథోపపన్నం చెప్పుకున్నాం, అయిపోయింది. అపరోక్షయామాస, ఇది అపరోక్షమే. అపరోక్షయామాస భూతే లిట్ ధాతురూపాల్లో మనం చెప్పుకోవచ్చు. మామూలుగా అపరోక్షయామాస అంటే అర్థం ఇచ్చారంటే ఇక్కడ ప్రత్యక్షంగా చూశాడు. పరోక్షానికి వ్యతిరేకం అపరోక్షం. అపరోక్షయామాస ప్రత్యక్షంగా చూశాడు. ప్రత్యాధాతం వెనుకకు తీసుకున్నందుకు వీలులేనిది. ప్రతి ఆధాతం ప్రత్యాధాతం, ప్రత్యాధాతం వెనుకకు తీసుకున్నటకు. మన్యుహు కోపము, ప్రత్యాధాతం తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం. పైన అపరోక్షయామాస భూతేలిట్ ప్రథమ పురుష ఏకవచనంత అపరోక్షయామాస అపరోక్షయామాసతు అపరోక్షయామాసు. ప్రత్యాధాతం తుమ్మున్నంత అసమాపక క్రియ అవ్యయం. మన్యుహు ఉకారాంతఃపుణ్యంగ ప్రథమైకొచ్చినంత మన్యుహు మన్యు మన్యవ శంపు శబ్దవత్. సాధయామ వర్తమాన అలెట్ ఉత్తమ పురుష ఏకవచన ఉత్తమ పురుష బహువచనాంత సాధయామి సాధయావ సాధయామ అని వస్తుంది. తావత్ ఇది ప్రత్యయం, సాధయామస్ తావత్ కలిపి చెప్పాలి, బయలుదేరుతున్నాము అని అర్థం. నగ్నం దిగంబరుడు ద్వితీయ ఏకవచనాంత దిగంబరం దిగంబరే దిగంబరాణి అది ఇక్కడ విశేషం. సాధయామ తావత్ అవ్యయం,
రెండు కలిపితే అర్థం మారుతుంది, సాధయామ స్థావత్ వెళ్ళి వస్తాము అని చెప్పచ్చు. దానికి అర్థంగా నగ్నం అకారాంత నపుంసకలింగ ద్వితీయకోచనంత అకారాంత పుంలింగ అకారాంత పుంలింగ ప్రథమ ద్వితీయకోచనంత నగ్నం నగ్నవు నగ్నాన్ రామశబ్దవత్. క్షపణకం తదపి తథైవ అకారాంత పుంలింగ ద్వితీయకోచనంత క్షపణకం క్షపణకౌ క్షపణకనాన్. ముహుర్ముహు అవ్యయం, ముహు ముహు కలిపి ముహుర్ముహు అవుతుంది, ఇది అవ్యయం, మాటి మాటిగా అర్థం. క్షపణం కూడా జైన సన్యాసిని అని చెప్పచ్చు. తర్వాత ఉదకార్థం జలం కొరకు, ఉదక అర్థం ఉదకార్థం జలం కొరకు, ఇది అవ్యయం. త్వరమాణ అకారాంత పుణ్యంగ ప్రథమైకొచ్చినంత అకారాంత పుణ్యంగ ప్రథమైకొచ్చినంత అనంతరం అప్పుడు ఏమవుతుంది, త్వరమాణ త్వరమాణవు త్వరమాణ అవుతుంది. ఉపసృత్య లబంత అసమాపక్రియ అవ్యయం సమీపించి, ప్రయత నియమవంతుడై ప్రయత అకారాంత పుణ్యంగ ప్రథమైకొచ్చినంత రామశుద్ధవత్. జవేన జవేన తృతీయ ఏకవచనంత అకారాంత నపుంసకలింగ జ్ఞానశబ్దవత్. జవేన జవాభ్యం జవై ప్రాసాద అకారాంత పుణ్యంగ ప్రథమైకొచ్చినంత రామశబ్దవత్. ప్రాసాద ప్రాసాదో ప్రాసాదా. హర్మ్యం హర్మ్యం హర్మ్యే హర్మ్యాణి ప్రథమైకొచ్చినంత. వలభి డాబా ఈకారాంత స్త్రీలింగ ప్రథమైకొచ్చినంత ప్రథమైకొచ్చినంత. వలభీ ఈకారాంత స్త్రీలింగ వలభీ గౌరీ శబ్దవత్. వలభీ వలభ్యౌ వలభ్య అని వస్తుంది రూపం. ఉచ్చావచ క్రీడాశ్చర్య స్థానాకీర్ణం అకారాంత పుంలింగ ద్వితీయకవచనంత రామశబ్దవత్. అనంతరం తంత్రం తంత్రం అంటే మగ్గం, మగ్గంపై పొడవుగా పరిచిన ద్వారం అని కూడా చెప్పారు. అది తంత్రం అంటే మగ్గంపై పొడవుగా వేసిన ఉంచినటువంటి దారం. అకారాంత నపుంసకలింగ ద్వితీయకోచనంత తంత్రం తంత్రి తంత్రాణి ప్రథమాభిక్తుడు కూడా అలాగే ఉంటుంది. సువేమ సువేమ మంచి మగ్గము ద్వితీయకోచనంత సువేమన్ శబ్ద సువేమ సువేమ్ని సువేమని సువేమాని నపుంసకలింగ ద్వితీయకోచనంత. వయంత్యౌ నేస్తున్నవారు వయంతీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ ప్రథమాద్వచనంత. గౌరీ గౌర్యౌ గౌరీం గౌర్యౌ గౌరీ తథైవ వయంతీం వయంత్యౌ వయంతీ. తదనంతరం ద్వాదశారం ద్వాదశార శబ్ద అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనంత. ద్వాదశారం ద్వాదశారే ద్వాదశారాణి పన్నెండు ఆకులు కలిగిన అని అర్థం. పైన వయంతి అంటే నేయుచున్నవారు అని అర్థం, సువేమ అంటే మంచి మగ్గము అని అర్థం. తర్వాత పరివర్త్యమానం ద్వాదశారం పన్నెండు ఆకులు కలిగింది. ద్వాదశారం ద్వాదశారే ద్వాదశారాణి ద్వితీయకవచనంత. అలాగే పరివర్త్యమానం అకారాంత నపుంసకలింగ ద్వితీయకవచనంత. పరిమార్చ రూపం పరిమార్చమానం పరిమార్చమానే పరిమార్చమానాని. దర్శనీయం అందమైన ఇక్కడ ద్వాదశారం పరివర్చమానం తర్వాత దర్శనీయం ఇవన్నీ కూడా ద్వితీయభక్తి అకారాంతాలు. అకారాంత ద్వితీయ అకారాంత నపుంసకలింగ శబ్దాలు ద్వితీయ ఏకవచనం అంటారు. జ్ఞానశబ్దవత్ ద్వాదశారం ద్వాదశారే ద్వాదశారాణి పరివర్చమానం పరివర్చమానే పరివర్చమానాన్ని దర్శనీయం దర్శనీయే దర్శనీయాని. ఇయుహు వశమగుదురుగాక ఇయుహు ఇది ధాతురూపం. తర్వాత చూద్దాం. ధమ్యమానాత్ ఓదబడుచున్న సర్వశ్రోతోభ్య అన్ని రంధ్రముల నుండి. ఇక్కడ దర్శనీయం అకారాంత నపుంసకలింగ అయిపోయింది చెప్పేస్తున్నాం. తర్వాత వశం ఇయుహు వశం వశే వశాని ద్వితీయ ఏకవచనాన్ని ఇయుహు ధాతురూపం. తర్వాత ఇయుహు వర్తమాన ఎరెట్ ప్రథమ పురుష బహువచనంత. తర్వాత రమ్యమానాత్ ధమ్యమానాత్ ధమ్యమానాత్ తకారాంత నపుంసకలింగ
పంచమీ ఏకవచనాత ధ్ర అప్పుడు రూపం ఎలా వస్తుంది? ధమ్యమానాత్ ధమ్యమానాభ్యాం ధమ్యమానేభ్య. తర్వాత సర్వశ్రోతోభ్య అన్ని రంధ్రముల నుండి సర్వశ్రోతసే సర్వశ్రోతోభ్యాం సర్వశ్రోతోభ్య సకారాంత నపుంసకలింగ పంచమీ బహువచనాంత పావకార్చుష అర్చి అర్చిషో అర్చుష సకారాంత స్త్రీలింగ అర్చిశబ్ద ప్రథమా బహువచనాంత పావకార్చుషౌ పావకార్చుహి పావకార్చుషో పావకార్చుష పావకార్చుషం పావకార్చుషో పావకార్చుష అది ద్వితీయ విభక్తి. తర్వాత ఉపధూపిత ఉపధూపిత ధూమేన ఆవృతం అనర్థం. ఇక్కడ పావకార్చుష అర్చి అర్చుషో అర్చుష ప్రథమా బహువచనాంత పావకార్చుష. తర్వాత ఉపధూపిత అకారాంతం రామశబ్దవత్ ప్రథమా ఏకవచనాంత ఉపధూపిత ఉపధూపితౌ ఉపధూపిత సంభ్రాంత తదపి తథైవ అకారాంత పుంలింగ రామశబ్దవత్ సంభ్రాంత సంభ్రాంతౌ సంభ్రాంతా విషణ్ణ తదపి తథైవ తత్ అపి తథా ఏవ అది కూడా అలాగే. అకారాంత పుంలింగ ప్రథమా ఏకవచనాంత విషణ్ణ విషణ్ణౌ విషణ్ణా కేశాన్ ఆవపయంతి కేశాన్ ఆవపయంతి కేశాన్ కేశములను ఆవపయంతి ఆరబెట్టుకున్నచున్నది. ఇప్పుడు దీనికి కేశాన్ అనే పదానికి వేరుగా చెప్పాలి, ఆవపయంతి వేరుగా చెప్పాలి. స్త్రీవాచకం కనుక ఆవపయంతి అనే పదం ఉపయోగించారు. గౌరీ శబ్దవత్తు ఆవపయంతి ఆవపయంత్యౌ ఆవపయంత్య గౌరీ గౌర్యో గౌర్య ప్రథమా ఏకవచనాంత. అనంతరం కేశాన్ కేశాన్ ఆవపయంతి ముందు ఈ పదం చెప్పి తర్వాత చెప్పాలి. కేశాన్ కేశశబ్ద అకారాంత పుంలింగ ద్వితీయ బహువచనాంత రామశబ్దవత్ రామం రామో రామాన్ అలాగే కేశం కేశౌ కేశాన్ అంటే జుట్టును కేశములను అనర్థం. ఆవపయంతి చెప్పాం కదా ప్రథమా ఏకవచనాంత. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపధూపిత అనేదానికి అర్థం మనం మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి. పావకార్చుష అంటే అగ్నిజ్వాలలు, పావక అంటే అగ్ని, అర్చుష అంటే జ్వాలలు. ఇంతకుముందు ఉన్న పదం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంతకుముందు చెప్పిందే పావక అర్చుష పావక అగ్ని యొక్క అర్చుష జ్వాలలు పావకార్చుష. సకారాంతం ప్రథమా బహువచనాంతం ఉపధూపిత పొగబెట్టబడినది. పొగబెట్టబడింది ఏమిటి? నాగలోకం. అంటే నాగలోక పుంలింగం కనుక ఉపధూపిత కూడా పుంలింగానే చెప్పాలి. విశేషణ విశేషాలు సమాన లింగ విభక్తివచనాల్లో ఉండాలి కనుక ఆ వ్యాకరణ సూత్రాన్ని అనుసరించి ఉపధూపిత ప్రథమా ఏకవచనాంత పొగబెట్టబడినటువంటి నాగలోకం అని అర్థం విశేషణం. సంభ్రాంత కంగారు పడినవాడు ఎవరు? ఉత్తంక తక్షకడ. తక్షుడు కంగారు పడి వచ్చేసాడు అగ్నిజ్వాలకు తట్టుకోలేక. అప్పుడు అకారాంత పుంలింగ ప్రథమా ఏకవచనాంత సంభ్రాంత సంభ్రాంతో సంభ్రాంత. విషణ్ణ దిగులు పడినవాడు ఎవరు? తక్షకుడే. అగ్నిజ్వాలు వచ్చి ఒక్కసారి వ్యాపించేటప్పటికి దిగులు పడ్డాడు. తను తన పరిస్థితి తన అనుయాయులు తన లోకంలో ఉన్నవాళ్ళు ఈ జ్వాలకు ఆహుతి అవుతారేమో అని దిగులు పడ్డాడు అది. తర్వాత ఇక్కడ కేశాన్ ఆవపయంతి అనేటటువంటి పదం ఎవరికి విశేషణం? గురుపత్నికి విశేషణం. ఉత్తంకుడు గురుకులవాసానికి వచ్చేటప్పటికీ గురుగృహంలో ఆ గురుపత్ని ఎలా ఉన్నారు? ఆవిడ శిరస్నానం చేసి తల ఆరబెట్టుకుంటున్నారు. అది ఇక్కడ అర్థం. కేశాన్ ఆవపయంతి కేశాన్ కేశములను ఆవపయంతి ఆరబెట్టుకున్నటువంటిది. తర్వాత అనాగసి ఇది సకారాంతం సప్తమి ఏకవచనం. అనాగసి అపరాధము లేనివాడు లేనివాని ఎందు అని అర్థం. అపరాధం చేయలేదు ఎందుకంటే సరి అయిన సమయానికి సరి అయిన ప్రదేశానికి వచ్చి కుండలాలు అందించాడు కనుక ఉత్తంకుడు ఏమాత్రం అపరాధం చేయలేదు. అందుచేత అతని విషయంలో ప్రయోగించబడిన పదం ఇది. అనాగసి అంటే అగస్ అంటే కోపం, అనాగసి అంటే కోపము లేనివాడు అపరాధం. ఆగస్ నా ఆగసి అనాగసి అపరాధం చేయనివాని ఎందు
ఎవరియందు ఉత్తంకునియందు ఆయన అపరాధం చేయలేదు గనక శాపం ఇవ్వలేదు అని చెప్తుంది గురుపత్ని. అంటే అనాగసి అపరాధం లేకుండానే అని అర్థం ఇచ్చారు ఇక్కడ. ఇంకా సోపచారం, ఉపచారం అంటే మర్యాద, స అంటే సహిత, ఉపచారేణ సహితం, ఉపచారేణ సహితం సోపచారం మర్యాదతో కూడినది. అంటే మనం లౌకికంగా ఏం చెప్పుకోవచ్చు, ఆ పదాన్ని వ్యావహారికంగా మర్యాదగా అని చెప్పాలి. ఇది అవ్యయం, సోపచారం మర్యాదగా, సోపచారం అనేటువంటి పదం ఇక్కడి. తర్వాత ఉత్తంకుడు గురువుగారితో చెప్పినటువంటి విశేషమైన సన్నివేశం ఇది. ఏమన్నాడు, సోపచారం ఉక్తః, తేన సోపచారం ఉక్తః, ఆయన నాకు మర్యాదగా చెప్పాడు. ఎవరు, వృషభాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దివ్యపురుషుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని తర్వాత తెలిసింది కదా గురువుగారు చెప్పడం వల్ల. గురువుగారు చెప్పేటప్పుడు ఏం చెప్పాడు, తేన ఉపచారం ఉక్తః అస్మి, అతని చేత మర్యాదగా చెప్పబడ్డాను. అంటే ఇంద్రుడు ఉత్తంకుడికి మర్యాదగా, నాయన ఈ గోమయం స్వీకరించు అని చెప్పాడు అనమాట. అది అక్కడ అర్థం. అది అవ్యయం, సోపచారం, ఉపచారేణ సహితం సోపచారం. వ్యాపన్న వి ఆపన్న వ్యాపన్న విశేషత ఆపదయుక్త వ్యాపన్న, బాగా ఆపదలు ఉన్నవాడు. అకారాంత పుంలింగ ప్రథమైకొచ్చినంత రామశబ్దవుతు వ్యాపన్న వ్యాపన్నౌ వ్యాపన్నా. త్వదనుక్రోషాత్ త్వత్ అనుక్రోషాత్ త్వదనుక్రోషాత్, నీపై దయవలన అని అర్థం ఇచ్చారు ఇక్కడ. అనుక్రోషం అంటే దయ, సానుభూతి. ఎవరి యందు, త్వత్ నీయందు. అంటే మనం విగ్రహవాక్యం చెప్పినట్లయితే త్వయి అనుక్రోషాత్ త్వదనుక్రోషాత్, త్వయి అనుక్రోషాత్ త్వదనుక్రోషాత్, నీయందు సానుభూతి వలన, నీయందు దయవలన, నీపై దయవలన అని అర్థం వస్తుంది. త్వదనుక్రోషాత్ పంచమి, పంచమి విభక్తి ఏకవచనార్థం. పంచ త్వదనుక్రోషాత్ అకారాంత పుణ్యంగ పంచమి ఏకవచనాంత రామశబ్దవత్ రామాత్ రామాభ్యాన్ రామేభ్య తద్వత్ అనుక్రోషాత్ త్వదనుక్రోషాత్ త్వదనుక్రోషాభ్యాం త్వదనుక్రోషేభ్య. దీంతో మనకు ఈ ఉత్తంక చరితం పాఠ్యాంశంలో ఉన్న పదపరిచయ అనే ఈ విభాగం పూర్తయింది. అనంతర కార్యక్రమంలో మనం క్రియాపదాని అనే మరో విభాగాన్ని అధ్యయనం చేద్దాం. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. భాషా సుముఖ్య మధురా దివ్యా గీర్వాణ భారతి. శుభం భవతు సర్వేభ్య. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే.